సినీ నటుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన న్యూజిలాండ్ వెళ్ళారు సుమారు మూడు నెలల పాటు అక్కడే ఉండి కన్నప్ప చిత్రీకరణ పూర్తి చేయనున్నారు ప్రస్తుతం ఆయన న్యూజిలాండ్లో ఉన్నప్పటికీ ఇక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో రష్మిక మందన్న వైరల్ డీప్ ఫేక్ వీడియో గురించి కూడా తెలుసుకొని ట్విట్టర్ వేదికగా స్పందించారు డీప్ ఫేక్ వీడియో వివాదంలో రష్మికకు తన మద్దతు ప్రకటించిన మంచు విష్ణు ప్రస్తుతం వాడుకలోకి వచ్చిన ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేయడాన్ని అరికట్టాలని అన్నారు ఈ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు ఈ విధంగా టెక్నాలజీని దుర్వినియోగం చేసి ప్రజలకు హాని కలిగించే కంటెంట్ను తయారు చేయడాన్ని అరికట్టాలని అన్నారు ఈ మేరకు ట్విట్టర్లో పెద్ద మెసేజ్ రాసుకొచ్చారు డీప్ ఫేక్ వీడియో వివాదంలో చిక్కుకున్న ఎంతో బాధితుల్లో ఒకరైన రష్మిక మందనకు నా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాను టెక్నాలజీని దుర్వినియోగం చేసి హాని కలిగించే ఇలాంటి కంటెంట్ను క్రియేట్ చేయడాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది ఈ సమస్యలపై పోరాడడానికి లీగల్ ఏఐ నిపుణులతో కలిసి నిర్దిష్టమైన మార్గదర్శకాలను తయారు చేయడానికి మా ఎంతగానో సహకరిస్తుందని తన పోస్ట్లో మంచు విష్ణు పేర్కొన్నారు అలాగే ఈ విషయంలో చర్యలకు ఉపక్రమించడం ఎంత అత్యవసరమో రష్మిక ఘటన తెలియజేసిందని విష్ణు అభిప్రాయపడ్డారు ఏఐ టెక్నాలజీ ద్వారా నటీనటులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ఇలాంటి వీడియోలపై మా పోరాడుతుంది దీనిపై చర్చించడానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోని సంఘాలను కూడా సంప్రదించాం మా సినిమా పరిశ్రమలోని నటీనటుల గౌరవాన్ని భద్రతను కాపాడడానికి మేం ఎంతో నిబద్ధతో పనిచేస్తున్నామని మంచు విష్ణు స్పష్టం చేశారు కాగా ఏఐ టూల్ ఉపయోగించిన మార్ఫ్ చేసిన రష్మిక మందనం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే బ్రిటిష్ ఇండియన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ మొహాన్ని రష్మిక మోహన్తో మార్ఫింగ్ చేసి ఫేక్ వీడియోను తయారు చేశారు ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది ఈ వీడియోను చూసిన చాలామంది ఇది ఫేక్ అని అన్నారు అయితే ఇలాంటి ఫేక్ వీడియోను తయారు చేసి ఒక ప్రముఖ నటి గౌరవాన్ని దెబ్బతీయడం అనేది ఇప్పుడు అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంది ఇలాంటి ఫేక్ వీడియోలు తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు